శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని. రామనామం తారకమంత్రం. ఎక్కడెక్కడ మనం స్మరించుకుంటూ ఉంటామో అక్కడక్కడ సంతోషము, మంగళత్వము, ధైర్యము, అలాగే ఎటువంటి తీరని సమస్యలైనా వాటికి చక్కని పరిష్కారం, అంటే సమస్యే ఉండకుండా ఉంటుంది అని మనం అనుకోలేము. ఎందుకంటే మనకు వచ్చే సమస్యలు భగవంతుడి వల్ల కాదు, మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు. కానీ రామనామాన్ని ఎక్కడ ఉచ్చరిస్తామో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో, అక్కడ కఠినమైన పరిస్థితుల్ని కూడా మనం దాటగలుగుతాం అన్నమాట. ఎందుకంటే రాముల వారు ధర్మాన్ని పాటిస్తూ, సత్యాన్ని పాటిస్తూ, తనకి వచ్చిన కఠినమైన పరిస్థితుల్ని కూడా ఎంతో ఆనందంగా తాను చక్కగా వాటిని దాటారు, మనకి చూపించారు. ఆయన ఎప్పుడు దేవుడిగా ఉండలేదు కదా, ఆయన పాపం ఎన్నో కష్టాలు అనుభవించారు. నవగ్రహాలను మనం చూస్తున్నాము ఇక్కడ చక్కగా. రాముల వారి యొక్క పట్టాభిషేకము అన్నది మనం వీక్షించవచ్చు. అద్భుతమైన ఈ చిత్రము ఉత్తమంగళప్రదంగా ఉంది. సనత్నగర్లో ఒకప్పుడు 7 టెంపుల్స్ అని అంటూ ఉండేవారు. ఈ ఆలయానికి ఆ పేరు ఉండేది, ఎందుకంటే 7 దేవతాస్వరూపాలు ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మనం ఎన్నో రూపాలను ఇక్కడ మనం దర్శించుకుంటున్నాము. అయితే ముందుగా, అంటే ప్రథమంగా ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అన్నది జరిగింది. ఇది ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ఆలయం కాబట్టి ఆ పేరు నేటికి మనకి ఉందన్నమాట. ఆంజనేయ స్వామి యొక్క దర్శనం మనం చేసుకుంటున్నాం. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. అలాగే ఆంజనేయ స్వామి చిరంజీవి కదా, ఇప్పటికీ ఉంటూ రామనామాన్నే ఆయన స్మరించుకుంటూ ఉంటారు. విశాలమైన ఈ ప్రాంగణంలో మనకి ఎన్నో దేవతాస్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ఇందాక ఏ రకంగా అయితే కబీర్ దాస్ గారి యొక్క విగ్రహం ఇక్కడ చూసామో, అంటే చాలా అరుదుగా ఉంటుంది కదా, అలాగే ఇక్కడ సంతోషి మాతకి కూడా ఒక ప్రత్యేకమైన ఉప ఆలయము అన్నది ఉంది. మనం ఇప్పుడు నేరుగా చూస్తున్నది సంతోషిమాత ఆలయం. సంతోషిమాత ఆలయం అనేటప్పటికీ సంతోషిమాత వ్రతం చాలామంది నియమ నిష్ఠలతో చేస్తూ ఉంటారు. అమ్మవారివి ఎన్నో రూపాలు, ఒక రూపం సంతోషిమాత. మరి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమంగా ఆ వ్రతాలు అవి చేస్తూ ఉంటారో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి పోచమ్మ, అంటే అమ్మవారివి ఎన్నో రూపాలు అయినా కూడా ఒక్కొక్క నామంతో అమ్మ అనుగ్రహం మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే మనకి ఎల్లమ్మ, పోచమ్మ అనేటట్టుగా గ్రామ దేవతలు, అంటే ఆ గ్రామాన్ని కాపాడే స్వరూపాలు. అంటే కేవలం ఒక గ్రామము అని కాదు, ఆ ఊరు లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రదేశాల అన్నిటికీ కూడా అమ్మ కాపలా ఉంటూ ఉండేదట. నేటికి ఒక నమ్మకం ఉంటుంది, ఈ గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు అలా నగర సంచారం చేస్తూ ఉంటారట. వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు, మనం అడిగినా అడగకపోయినా అమ్మ కదా, కాబట్టి మనందరినీ కూడా చాలా జాగ్రత్తగా అమ్మ చూసుకుంటూ ఉంటుంది. అందుకే మనం నమ్మాలే కానీ ప్రతి గ్రామంలో నడిబొడ్డున, అంటే మధ్యలో ఒక ఆలయం కట్టడం, అక్కడ గ్రామదేవతను స్థాపించటం, ఆ గ్రామదేవతని దర్శించుకుని ఆ ఊరి బయటికి వెళ్ళటం, ఇటువంటివన్నీ మనకి కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్నది దుర్గాస్వరూపం. దుర్గా ఈ నామం ఎంత అద్భుతం అంటే, ఈ 2 అక్షరాల నామాన్ని భక్తి శ్రద్ధలతో మనం పూజించినట్లయితే ఆ దకారము అన్నది దైత్యనాశనం అని అంటారు, రకారము అన్నది రోగనాశనం అని అంటారు. ఇక్కడ కేవలం శరీరానికి సంబంధించిన రోగములు అని కాకుండా మనసుకి సంబంధించిన రోగములు కూడా మాయమైపోతాయి. మనసుకి సంబంధించిన రోగాలే కదా మనకి ఎక్కువ, ఎందుకంటే లేనిపోని ఆలోచనలతో మనసు ఎప్పుడూ కలుషితమైపోతూ ఉంటుంది. దుర్గానామాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో మనం వేడుకుంటామో మనసు అంత పవిత్రంగా ఉంటుందన్నమాట, ఎటువంటి రోగాలు లేకుండా. అలాగే శారీరక ఆరోగ్యం, ఇది కూడా చాలా ముఖ్యం కదా. ఇక ఓం నమ శివాయ అంటూ ఈశ్వరుణ్ణి కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ ఎన్నో రూపాలు, ఎన్నో స్వరూపాలు మనకి, అంటే అంటూ ఉంటారు కదా స్వర్గలోకంలో బోలంతమంది దేవతలు ఉంటారని, మరి ఇది కూడా స్వర్గమేగా. ఎందుకు అంటే ఇక్కడ అన్ని దేవతా స్వరూపాలని మనం దర్శించుకోవచ్చు. మనం చూస్తున్నాం శివస్వరూపం. శివ అనే నామం పలికిన వెంటనే ఆ మంగళత్వం అన్నది ఉంటుంది. ఈ రకంగా సనత్నగర్లో ఉన్న ఈ ఆలయము, దీనికి 1, 2, 3, 4 అని ఏం చెప్పుకుంటాం, ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో ప్రత్యేకతలు. ప్రతి ఉత్సవము ఇక్కడ
అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎన్నో దేవతా స్వరూపాలు కదా, అలా ప్రతి దేవతా స్వరూపానికి సంబంధించి మనకి ఎన్నో ఉత్సవాలు అవి నిత్యం కనిపిస్తూ ఉంటాయి.